హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ప్రభా ఐ స్మార్ట్ బ్లాగ్. ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత వీడియో వచ్చింది, ఏమనుకోదండి. ఎందుకంటే నాకు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, సో దీనిపైన ఒక వీడియో చేయాలనిపించింది, అందుకు నేను చేస్తున్నాను. సో ఏంటంటే ఫ్రెండ్స్, ఇలా ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు పొలాలు పండించడం చాలా తగ్గించేశారు. సో తగ్గించడం ఎందుకంటే పెట్టుబడులు అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి, దిగుబడి అనేది చాలా తక్కువైపోతుంది. సో ఈ క్రమంలో కొంతమంది యువ రైతులు కూడా స్టార్ట్ అయ్యారు. సో యువ రైతులు అంటే మన యూత్ వచ్చేసి ఇప్పుడు కొంతమంది స్టడీ చేసినా సరే లాస్ట్కు నేను వ్యవసాయం చేసే బతుకుతాను అనే రేంజ్లో ఉన్నారనమాట. సో వాళ్ళ కోసం ఈ వీడియో, యువ రైతులు తెలుసుకోవాల్సిన వీడియో. సో ఇలాగ మనము పత్తి చేలు కానీ వాటర్ రిడ్స్ ఏదైనా సరే మనం దున్నుతూ ఉంటారు ఎద్దులను కట్టుకొని. సో ఇప్పుడు ఏంటంటే ఎద్దులతో పెన్ అనేది చాలా లేట్ అవుతుంది. సో అలాంటి లేట్ ప్రాసెస్ కాకుండా చాలా త్వరగా మనము ఈ దున్నే కార్యక్రమం ఏదైతే ఉందో, ఈ దున్నే ప్రక్రియ ఏదైతే ఉందో అది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పటికీ చాలా ఈ విధంగా చేసే పనిని గుంటిక దున్నడం అని చెప్పేసి అంటారు. సో ఇలా గుంటిక దున్నే సమయంలో చాలా లేట్ అవుతుంది. ఎద్దులు వచ్చేసి ఒక 30 ఎకరాలను ఒక రైతు వచ్చేసి ఎకరాకు వచ్చేసి ఎద్దులతో 5 ఎకరాలు మాత్రమే చేయగలడు. ఈ విధంగా లేట్ ప్రాసెస్తో కూలీలు దొరకక, సో కూలీలకు పెట్టుబడులు ఎక్కువైపోవడం వల్ల సో రైతు అనేవాడు ఈ పంటలు అనేది చాలా తగ్గించేశాడు. ఎందుకంటే నేను ఒక ఫీల్డ్ అసిస్టెంట్గా నేను చాలా గమనించానమాట బయట రైతుల విషయంలో. సో వీళ్ళు చాలామంది తగ్గించేశారు. ఎందుకు ఇలా తగ్గించేశారనే క్రమంలో నాకు తెలిసిన విషయాలు ఇలాంటివి అనమాట. సో మీరు చూసుకుంటే ఇప్పుడు నేను ఏం చెప్పబోతున్నానంటే, ఇలాంటి ఎద్దులతో కాకుండా నేను ఇందాక ఒక వీడియో చూశాను, నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, అది మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అది మీకు కూడా చూపిస్తాను, చూడండి. అది ఎలాంటి వీడియో అంటే ఒక ట్రాక్టర్కి వచ్చేసి 4 గుంటికలు కట్టి చాలా సింపుల్గా అది ఎలాంటి 30 ఎకరాలు జస్ట్ 4-5 గంటల్లో అయిపోయే విధంగా చేశారనమాట. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో నేను చూశాను, చూసి మీకు ఒకసారి చూపిద్దామనే ఉద్దేశంతో నేను దీన్ని వీడియో చేస్తున్నాను. అది ఎలా ఉంటుందో మీరు ముందు ముందు చూడండి, ఒకసారి కామెంట్ కూడా చేయండి ఆ వీడియో ఎలా ఉందని చెప్పేసి. సో మీ కామెంట్ కోసం నేను చూస్తూ ఉంటాను. సో ఏంటంటే మీరు యువ రైతులు ఏదైతే ఉందో, ఈ మహర్షి మూవీ వచ్చిన తర్వాత సో కొంతమంది ఫార్మింగ్లోకి దిగారనమాట. ఇవి మొక్కలు నాటడాలు, సో అలాగే అదేవిధంగా ఈ పంట పొలాలు చేయడాలు దీనిలోకి వచ్చేసారు. మరి వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి, సో వాళ్ళు ఏంటి చేస్తున్నారు అనేది నేను ఇక్కడ చూపిస్తాను, చూడండి. చూసారా వీళ్ళు ఎంత సింపుల్గా వ్యవసాయం చేస్తున్నారు. ఒక ట్రాక్టర్కి 4 గుంటికలు కట్టి సో ఈ విధంగా చేస్తున్నారు. ఒక 30 ఎకరాలు ఉన్న ఒక రైతుకి ఇలా చేయడం వల్ల జస్ట్ ఒక 6 నుంచి 7 గంటలలోపు వాళ్ళు మొత్తం పూర్తి చేసేస్తారు. అదే ఎద్దులను మీరు పెట్టుకొని చేశారనుకోండి, ఈజీగా ఒక 30 ఎకరాలు అంటే కూడా 3-4 రోజులు ఖచ్చితంగా పడుతుంది. సో ఇలాగ పని అనేది మనకు స్పీడ్గా అవుతుంది, టైం అనేది సేవ్ అవుతుంది, పెట్టుబడి అనేది కూడా తగ్గుతుంది అన్నమాట. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతు పెట్టుబడులు అనేది పెట్టలేకపోతున్నాడు, అందుకు వ్యవసాయం అనేది చాలామంది తగ్గించారు. సో ఈ వీడియో యువ రైతులకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే యువ రైతులు అనేవాళ్ళు ఇప్పుడు చాలా మెయిన్ అన్నమాట. సో దేశానికి వెన్నెముక, సో మనకు ఈ దేశానికి వెన్నెముక రైతు అని అంటారు. చూడండి, మీరు చూస్తే ఈజీగా వీళ్ళు గుర్రం స్వారీ చేస్తున్నట్టు వాటిపై నిలబడి. సో ఎందుకంటే ఆ మట్టిని ఎంత సైతమైనా సరే ట్రాక్టర్ లాగగలదనమాట, ఎంత ఆ గుంటకి ఎంత మట్టి వచ్చినా సరే, అంటే కొంచెం లోతుగా దిగుతుంది అనమాట. సో ఇలా చేయడం వల్ల మనకు మందు తర్వాత మందు అనేది చల్లుతారు. సో ఇలా వేయడం వల్ల మొక్కకు నీట్గా మందు పట్టించేసి. సో నాకు ఏంటంటే దీంట్లో చివరి నాకు డౌట్ అనేది వచ్చింది. సో ఆ డౌట్ ఏంటంటే, సరే వీళ్ళు ఇలా వెళ్తున్నారు స్ట్రైట్, ఓకే, దాని తర్వాత లాస్ట్ ఎండింగ్ గెట్టు దగ్గర ఎలా తిరుగుతారు, సో తిరిగే క్రమంలో ఎన్ని మొక్కలు అనేవి పోతాయి అనేది నాకు చిన్న డౌట్ ఉంది. మీకు కూడా అదే డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నో ప్రాబ్లం. సో ఈ ఇలా చేయడాన్ని మీరు మీ ఊర్లో ఏమంటారు? సో మా ఊర్లో అయితే గుంటిక దున్నడం అని అంటారు. సో చూస్తే వాళ్ళతో పాటు ఒక 2 లేడీస్ కూడా ఉన్నారు, మొక్కలు ఏదైనా పడిపోయిన వాటిని లేపుతూ వస్తున్నారు. సో చాలా మంచి టెక్నిక్ అనమాట ఇది.